ಜಗೋರೇ ಜಾಗೋ ಅಂಬೇಡ್ಕರ್ ಜಗಜ್ಜನನೇ ಅಂಬೇಡ್ಕರ್ ಭವಿತಕು ಮಾರ್ಗಂ ಅಂಬೇಡ್ಕರ್ ಬಡುಗುಲಕು ಪ್ರಾಣ ಅಂಬೇಡ್ಕರ್ ಜಗೋರೇ ಜಾಗೋ ಅಂಬೇಡ್ಕರ್ ಜಗಜ್ಜನನೇ ಅಂಬೇಡ್ಕರ್ ಭವಿತಕು ಮಾರ್ಗಂ ಅಂಬೇಡ್ಕರ್ ಬಡುಗುಲಕು ಪ್ರಾಣ ಅಂಬೇಡ್ಕರ್. ಮಿತ್ರರ ಸಮಾಜದಲ್ಲಿ ರೋಜು ಕೊಂಡು 100 ಬರ್ತಾರೆ, ಕೊಂಡು 100 ಸರಿಪೋತಾರೆ, కొన్ని వందల మంది పడతారు, కొన్ని వేల మంది చనిపోతారు ప్రపంచంలో. కానీ అతి కొద్ది మంది మాత్రమే వేల మంది లెక్క పెట్టిన వాళ్ళని సమాజం కోసం, ఈ జాతి కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు. సమాజం కోసం, జాతి కోసం, పేద ప్రజల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తారు. అటువంటి వాళ్ళ జీవితాలను త్యాగం చేసి కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజంలో కొన్ని కోట్ల మంది కోసం తన జీవితాన్ని, తన పిల్లల్ని, తన భార్యని త్యాగం చేసి ఈరోజు మనకి హక్కులు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. మిత్రులారా, చాలా గుర్తుంచుకోవాలి మనం. రమా వాళ్ళ భార్యకి లండన్లో నుంచుని ఒక లెటర్ రాస్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఉత్తరం రాస్తాడు చదువుకుంటా, ఆ లార్ చదువుకుంటా ఉత్తరం రాస్తూ ఉంటాడు. అమ్మా రమా, నువ్వు ఏమన్నా బాధపడుతున్నావా? ఇంట్లో నీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? రమా, నా యొక్క డబ్బులు లేవు, దయచేసి డబ్బు పంపించరామా, తింటాను కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు వాళ్ళ భార్య దగ్గర డబ్బులు లేవు. ఆమె పిడకలు అమ్ముకునేది, పిడకలు దాదాపు 15 నడుచుకుంటూ వెళ్ళి ఒక అవిటి కొడుకు, వికలాంగుడు కొడుకు, ఆ అబ్బాయిని తీసుకొని రోజు వెళ్ళి అక్కడ పేడ తెచ్చుకొని పిడకలు అమ్ముకొని ఆ పిడకల డబ్బులతో నన్ను పంపించేదామా. అదేమని తెలుసా? బాబాసాహెబా, నువ్వేం బాధపడద్దు, నువ్వు ఇంటిలో గురించి ఏం ఆలోచించొద్దు. నీ యొక్క లక్ష్యం ఈ దేశంలో పీడించబడ్డ, ఈ దేశంలో అవమానించబడ్డ, ఈ దేశంలో అణగబడ్డ జాతుల కోసం నువ్వు కష్టపడుతున్నావు. దయచేసి నువ్వు ఎప్పుడు అట్లా ఆలోచించొద్దు, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, నేను పంపిస్తానని చెప్పి మనీ ఆర్డర్ పంపించింది. అప్పుడు వాళ్ళ పిల్లలకి తింటాక డబ్బులు లేక చనిపోయారు. చనిపోతే రావడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు, అంత త్యాగం ఉంది. స్ట్రగుల్ అండ్ మోర్ స్ట్రగుల్, సాక్రిఫైస్ అండ్ మోర్ సాక్రిఫైస్, అంటే పోరాటం, మరింత పోరాటం, త్యాగం, మరింత త్యాగం. మన కోసం త్యాగం చేసిన ఒక నాయకుడిని చెప్పండి, గుండెల మీద చేసుకొని. నేనెవరూ తెలియదు ఆయనకి, మీరెవరూ తెలియదు ఆయనకి, నా ముట్టపోయే పిల్లలు కూడా తెలియదు ఆయనకి, వాళ్ళ ముట్టపోయే పిల్లలు కూడా ఆయన తెలియదు, ఆయన ఎవరో తెలియదు, మా నాన్నకు తెలియదు, మా తాతకు తెలియదు, వాళ్ళ ముత్తాతకు తెలియదు, మీ నాన్న తెలియదు, మీ తాత లేదు, మీ ముత్తాతలు కూడా తెలియదు నేను ఎవరో. కానీ నా తర్వాత పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్, అవునా కదా? మన కులంలో పుడితే హక్కులు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్, ఒక మనిషి భారతదేశంలో పుడితే 18 దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. నీ హక్కులు ఇచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు దెబ్బతగితే నీ ఎంట ఉండేది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. నీకు అవమానం అయితే నీ ఎమట ఉండేది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా, అన్నదమ్ములు ఉన్నా లేకపోయినా, నీ స్నేహితులు ఉన్నా లేకపోయినా, నీ ఎంటముడి నడిపించేది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం పక్కన పెట్టి ఎవడెవడో జెండాలు మోసుకుంటూ వెళ్తే ఉపయోగం ఏముంది? దానికోసం ఆయన పిల్లల్ని త్యాగం చేసింది, దానికోసం ఆయన భార్యను త్యాగం చేసింది. కాబట్టి మిత్రులారా, ఒక మార్పు రావాలి యువతలో, ఒక మార్పు రావాలి యువతలో. ఎక్కడైతే మార్పు వచ్చిందో ఆ కులం ముందుకెళ్ళిద్ది. యువతలో ఎక్కడైతే మార్పు వచ్చిందో ఆ జాతి ముందుకెళ్ళిద్ది. యువతలో ఎక్కడైతే మార్పు వచ్చిందో ఆ జాతి మంచి చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్తారు. కాబట్టి మన ప్రతి ఇంటిలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా జయించుకొని ఎవరైతే మంచి చదువుకుంటారో, ఎవరైతే ఈ కాలం నుంచి మంచి చదువుకొని ఒక మెరుగు స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ అబ్బాయిని మాకు అప్పగించండి, తప్పకుండా మేము మంచి చదివించుకుంటాం. డబ్బు లేకుండా మన పల్లెలో ఎవరి పిల్లలు కూడా మంచిగా చదువుకునే వాళ్ళు ఇంతటితో ఆగిపోకూడదు. మనం ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా రావాల రోజుల్లో ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి. అటువంటి మిత్రులారా, ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి. 129 అయింది బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టి, ఈ దేశంలో 129 అయింది. ఇంకా 600 మన పిల్లలు చేస్తారు ఇక్కడ, అప్పుడు బతికే ఉంటాడు ఆయన, 1000 కూడా బతికే ఉంటాడు ఆయన. అటువంటి త్యాగం ఉంది, ఆ త్యాగాన్ని మీరు గుండెలను నింపుకోండి, ఆయన ఆశాలను మీరు గుండెలను నింపుకోండి. ఈరోజు మనం తీసే ప్రతి శ్వాస ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనం నడి రోడ్డు మీద గర్వంగా నడుతున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనం పోలింగ్ బూత్లో నుంచి ఓటేస్తున్నాం అంటే ఆయన పెట్టిన భిక్ష. ఈరోజు మనకు జాబులు వస్తున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష.
ఈరోజు ఒక నాయకుడు అవుతామంటే ఆయన పెట్టిన భిక్ష. ఆయన లేకపోతే మనం లేవు. ఎవడైనా ఎంత మగవాడైనా ఎంత పోటీగాడైనా ఎవరైనా సరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఎవడైనా తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క చక్కని కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వృత్తి వారికి, ఈ కాలనీ వారికి నా ప్రత్యేక జై భీములు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ నడి మీర అంబేద్కర్, జోహార్, జోహార్ నడి మీర అంబేద్కర్, జోహార్. క్యాండిల్స్ వచ్చినాయమ్మా, కోతులు వచ్చినాయి ప్రతి ఇంటికి. కోతులు మన జీవితాల్లో వెలుగులు నింపిన ఈ యొక్క మహనీయుడి కోసం రాత్రి 8 గంటలకే, రాత్రి 8 గంటలకే 5:05 కొవ్వ వెలిగించండి. మళ్ళీ సాయంత్రం మేము వస్తే ఇక్కడ పాటలు కూడా పాడతాం. 8 గంటలకి కొవ్వట్లు తప్పకుండా వెలిగించండి ప్రతి ఇంట్లో. లైట్లు అదే వాళ్ళ ఇష్టం, అది ఆవులు ఆవులు వాళ్ళ ఇష్టం అది. కానీ కొవ్వొత్తు మాత్రం వెలిగించండి. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.